ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సేవ్ జర్నలిజం డేని ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. భారతదేశం కోసం ప్రాణాలు విడిచిన భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ కు నివాళులర్పిస్తూ సేవ్ జర్నలిజం కార్యక్రమం చేపట్టారు. సేవ్ జర్నలిజం నినాదంతో నాయుడుపేట మహాత్మాగాంధీ పార్కు నుంచి బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చిన జర్నలిస్టులు తమ ఐక్యతను చాటారని సీనియర్ జర్నలిస్టులు అదూరు రవి తెలిపారు. భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవుల వీరమరణం గుర్తు చేసుకుంటూ సేవ్ జర్నలిజం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. సమాజ హితం కోసం జర్నలిస్టులు నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. జర్నలిజంపై దాడులు అనైతికమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాసులు, శేఖర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ పార్క్ వద్ద నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు మరి గొప్పగా ర్యాలీ చేసి జర్నలిస్టుల యొక్క ఐక్యతను మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి, ఇక్కడ ఉన్నటువంటి పాలక పక్షం వారికి మరి ప్రతిపక్షం వారికి కూడా తెలియజేయడం కూడా జరిగింది. ఆ రోజు భగత్ సింగ్ గారు ఆయన యొక్క అనుచరులు మరి యొక్క పత్రికా రంగంలో వాళ్ళు పనిచేసి ఉన్నారు. మరి అలాంటి మహనీయులు ఈ పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రాస్తున్నటువంటి రాతల్ని మరి ఆనాటి పాలక పక్షవర్గం కావచ్చు, ఎవరైతే అక్కడ ఆ రోజు అధికారంలో ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క బలిదానానికి మరి ఆ బలిదానమైనటువంటి ఈ రోజునే ఈరోజు దేశవ్యాప్తంగా సేవ్ జర్నలిజం డే అనేటువంటి దానిని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. కొన్ని యథాతథ సంఘటనలు కొన్ని మనం చూసినా, వాషింగ్లో చూసినా, సైట్లో చూసినా చూడకపోయినప్పటికీ దాని మీద నిఘా పెట్టేసి వాస్తవం నిర్వహించే ఇది జర్నలిజం. కనీస వేతనం కోసం మనం ఇతరుల కోసం పోరాడతాం, కానీ అటువంటి కనీస వేతనం లేకుండా కేవలం గౌరవ కోసం మనం పనిచేస్తాం. కేవలం అర్హులైన వారికి కొంత కొత్త యోజన దాటల ఆ చిన్న విషయం కూడా మనకి కాటల. మనం ఏం చేస్తున్నాం? ఫోర్త్ స్టేట్గా జర్నలిజం అని చెప్తుంటారు. ఆనాటి జర్నలిజం నుంచి ఏడు జర్నలిజం వరకు ఉన్న విషయాన్ని నిక్కచ్చిగా ఎవరికి భయపడకుండా ప్రజలకి చేరేస్తూ అధికారులకి కల్లో నాలికలాగా ప్రజలకు వారధలాగా ఉంటున్నటువంటి జర్నలిస్టులపై ఈరోజు అనేక రకమైన దాడులు జరుగుతున్నాయి. తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. నిజాయితీగా వార్త రాస్తే వార్నింగ్లు ఇస్తున్నారు, నిజాయితీగా వార్త రాస్తే కేసులు పెడుతున్నారు. ఇటువంటి విష సంస్కృతిని అధికారులు మానుకొని జర్నలిస్టులతో కలిసి నడిచి ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన ఎంతైనా ఉంది. బయట వచ్చి ఈ దేశాన్ని ఉత్తరించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, పేద ప్రజల పక్కన నిలబడాలి, అలా గొంతుకై ఉండాలి అని ఒక భావంతో ఒక సదుద్దేశంతో బయటకు వచ్చి జర్నలిస్టులు కష్టపడి పనిచేస్తుంటారు. ఇటువంటి వ్యక్తులపై దాడులు చేయడం, కేసులు పెట్టడం ఇప్పటి నుంచి అయినా మానుకొని ప్రజాస్వామ్యాన్ని ఈ రోజుకి రక్షిస్తుందంటే, లేకపోతే జర్నలిస్టులపై దాడులు ఎలాగే కొనసాగితే నీ నడి రోడ్డులో మనుషుల్ని బట్టలు ఇప్పి కొట్టేస్తే పరిస్థితి కూడా రాబోయే రాక్షస రాజకీయ రాచరిక. జగనన్న సైనికుడు, ప్రజాసేవకుడు, సింహాపురి ముద్దుబిడ్డ మా అనిలన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ భాగి వెంకటరమణ, 53వ డివిజన్ వైసీపీ నాయకులు, అభిమానులు మొలకల వెంకటరవి, దాసరి సుబ్రహ్మణ్యం, దేవరకొండ ప్రభాకర్, దేవరకొండ తిరుపతయ్య, దేవరకొండ కిషోర్.